అమరావతి ఇన్నర్ రింగ్ రెడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఇవాళ సిఐడి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిఐడి సంబంధించిన ప్రతి ప్రశ్నకు లోకేష్ సూటిగా శృతిమెత్తగా సమాధానం ఇచ్చారు. లోకేష్పై సిఐడి అధికారులు మొత్తం 50 ప్రశ్నలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలన్నింటిలో ఒకే ఒక్క ప్రశ్న మాత్రమే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినది ఉండటం గమనార్హం. మిగిలిన 49 సంబంధం లేని ప్రశ్నలే ఉండటంతో లోకేష్ ఆశ్చర్యపోయారు. ఇక అసలు విషయానికి వస్తే, లోకేష్ను ఓవైపు సిఐడి అధికారులు విచారిస్తుండగా మరోవైపు విచారణ అధికారులకు ఒకటే ఫోన్లు మెసేజ్లు వచ్చినట్లు తెలిసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 7 సార్లు సిఐడి అధికారులు బయటకు వెళ్ళి ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు సమాచారం. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పినట్లే ఇక్కడ అధికారులు ప్రశ్నలు అడిగినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు విచారణకు పిలిచాం సరే, లోకేష్ని ఏ ప్రశ్న ముందు అడగాలి, ఎవరు అడగాలి అంటూ సిఐడి అధికారులు తర్జన భర్జన పడ్డారట. ఈ క్రమంలో కలుగు చేసుకున్న లోకేష్, సార్ మీరు ఇబ్బంది పడొద్దు, మొత్తం 50 ప్రశ్నలు ఇవ్వండి, అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని అధికారులతో లోకేష్ అన్నారట. ఇప్పుడు ఇదే విషయంపై అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హెరిటేజ్లో ఎటువంటి బాధ్యతలు నిర్వహించారు, ప్రభుత్వంలో మీరు ఎటువంటి బాధ్యతలు నిర్వహించారు అనే దానిపై ఎక్కువ శాతం ప్రశ్నలు లోకేష్ను అడిగినట్లు లీకులు వస్తున్నాయి. 50 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత కూడా బుధవారం మళ్ళీ విచారణకు రావాలని సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం గమనార్హం. అయితే తాను ఢిల్లీ వెళ్ళి న్యాయవాదులతో సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉన్నందున ఆలస్యమైనా ఇవాళ్లే విచారణ పూర్తి చేయమని లోకేష్ కోరగా అధికారులు అంగీకరించలేదు. కోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలకు విచారణ ముగించాలని, అందుకే బుధవారం మళ్లీ రమ్మన్నట్టు అధికారులు ఆయనకి చెప్పారు. అయితే ఇరువురి అంగీకారంతోనే విచారణ జరిగిందని కోర్టుకి చెప్పొచ్చు కదా అని అధికారులతో లోకేష్ చెప్పినప్పటికీ వారు మాత్రం అంగీకరించలేదు. లోకేష్ మాటలకు బదిలిస్తూ తాము ప్రశ్నలు సిద్ధం చేసుకోవాలని, అందుకే బుధవారం రమ్మంటున్నామని సహకరించాలని చెప్పారు. ఇందుకు అంగీకరించిన లోకేష్ సరేనని బయటకు వచ్చేశారు. హెరిటేజ్లో ఎటువంటి బాధ్యతలు నిర్వహించారు, ప్రభుత్వంలో మీరు ఎటువంటి బాధ్యతలు నిర్వహించారు అనే దానిపైనే ఎక్కువ శాతం ప్రశ్నలు లోకేష్ను అడిగినట్లు లీకులు వస్తున్నాయి. 50 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత కూడా బుధవారం మళ్లీ విచారణకు రావాలని సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఇందుకే అసలు లోకేష్ ఇన్వెస్టిగేషన్లో ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు, అసలు అతను ఏం చెప్పారు, ఎందుకు సిఐడి ఆఫీసర్స్ తర్జన భర్జన పడ్డారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.